ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ ఇటీవల తీసిన ఓ సినిమా వివాదాలు రాజేస్తోంది. ఫ్లాప్ సినిమా తమకు అంటగట్టారంటూ డిస్ట్రిబ్యూటర్లు పూరితో గొడవకు దిగారు. తమ డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటూ పూరికి వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించిన పూరి జగన్నాథ్ తనపై డిస్ట్రిబ్యూటర్లు దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. ఇటీవల పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో లోఫర్ అనే సినిమా వచ్చింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ అవ్వటంతో డిస్ట్రిబ్యూటర్లు తమ డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటూ గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు అభిషేక్, ముత్యాలు, సుధీర్ పూరితో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో ఈ వివాదం ఘర్షణకు దారితీసింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు తనపై దాడి చేశారని పూరి జగన్నాథ్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ తనను డిస్ట్రిబ్యూటర్లు బెదిరిస్తున్నారంటూ పూరి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పూరి ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదు చేశామని జూబ్లీహిల్స్ సీఐ వెంకటరెడ్డి తెలిపారు. 2015లో ఈయన లోఫర్ అనే సినిమాని తీసిండు. తీసిన తర్వాత ఏమైంది, ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఒక ముగ్గురు అభిషేక్, మళ్ళా సుధీరు, ముత్యాల రామదాస్ అనే ముగ్గురికి డిస్ట్రిబ్యూషన్. రోగ్ అనే సినిమా కొత్త సినిమా తీస్తున్నాను, ఆ లాస్ మాకు చెల్లించాలి లేకపోతే ఆ సినిమా రిలీజ్ కాకుండా చేస్తామని బెదిరిస్తూ ఉన్నారు. ముగ్గురు కలిసి వచ్చి ఆయన ఇస్తావా లేదా అని చెప్పి ఆయన మీద చేయి చేసుకున్నారు. అదే వాళ్ళ ఫ్యామిలీని కూడా చంపేస్తామని కూడా బెదిరించినట్టు. దాని మీద మేము ఆయన ఫిర్యాదును స్వీకరించి దానిపైన. మరోవైపు లోఫర్ సినిమాతో చేతులు కాల్చుకున్న డిస్ట్రిబ్యూటర్లు తమ సొమ్ము తిరిగి ఇవ్వాలని పూరిపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. లేకపోతే పూరి జగన్నాథ్ తీసే సినిమాలను ఆడనివ్వబోమని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ గడప తొక్కడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.